वेङ्कटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः రాముడు రక్షకుందు రఘురాముని నమ్మిన బంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించినను రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచున్నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితే జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శరియ తిరువడి వలుతున్ యోనిచ్చమచ్యుత పదాంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహత స్థరితరాణి తృణాయమేనే అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. ఓ మనసా, భగవద్ రామానుజుల వారు దిగ్విజయ యాత్ర హాయిగా మననం చేసుకుంటూ ఉన్నాం. వారు కురుకాపురమునకు వేయించేశారు. దేవాలయము సమీపానికి వారు వచ్చేటప్పటికి వారికి ఊరంతా కూడా స్వాగతం పలికారు. అలా వారు ఆలయానికి ముందుకు వచ్చారు. ఎలా ఉన్నది అని అంటే, దివ్యాలయము కటికి చీకటి వెనుక గదిసి బాధించును ముంగిటమణి భూమి ముట్టరాదు తలను విశ్వక్సేన ధనదాది గృహములు సిరిమదికేమి వచింపదనుచు తలచి లోకాలోక ధరణీధర ఇంద్రము ఇట్లాధినాధుని గుడికర్హమైన ప్రాకారమయ్యే. ఆ ప్రాకారము, ఆలయ ప్రాకారమును చూసి ఇలా అనుకుంటూ ఉన్నారట. ఏమిటనంటే, లోకాలోక పర్వతం ఒకటి ఉన్నది. అంటే ఈ బ్రహ్మాండమునకు 14 లోకములు ఉన్నటువంటి బ్రహ్మాండమునకు చుట్టూ ఉంటుందట ఈ పర్వతం. ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ పర్వతమునకు వెనక భాగమంతా కూడా కటికి చీకటి అంటే తమస్సు. అప్పటి వరకు ఈ ఆవరణములు ఉంటాయి, భూమి ఆవరణము. ఈ భూమి ఆవరణమును దాటిపోయేటప్పుడు అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము, మహత్తు, అహంకారము అనేటటువంటివి భూమితో కలుపుకొని 7 ఆవరణములు, ఒక్కొక్కటి 10 రెట్లు ఎక్కువ ఉంటాయి. దశగుణితోత్తరము అంటారు ఈ ఆవరణ సప్తకము. అది దాటిన తర్వాత ఉంటుంది మూల ప్రకృతి కటికి చీకటి. అంటే దాని అవతల ఉంటుంది ఈ పర్వతం, ఆ లోకాలోక పర్వతము. దాని వెనక భాగం అంతా చీకటి. ఇక ముంగిట మణిభూమి ముట్టరాదు. ఇక ముందు ఉండేటటువంటిదో శ్రీ వైకుంఠలోకం విరజానదికి ఆవల ఉండేది ఆ దివ్య దేశము, దానినేమో ముట్టుకోవటానికి అర్హత లేదు. అంటే తను ఇక్కడే ఉంటుంది. ఇది మూల ప్రకృతి కనుక అవతలకు వెళ్ళలేదు, దాన్ని అంటుకోలేదు. తలను విశ్వక్సైన ధనదాది గృహములు సిరిమదికేమి వచింపదనుచు. ఆ విశ్వక్సేనుడు మొదలైనటువంటి వారి ఆ గృహములు అక్కడ ఉంటాయి. సంపదలేమి తక్కువేం కాదు, కానీ ఏ ఒక్కటి కూడా అనుభవించడానికి అర్హత లేదు అక్కడని తలసి లోకాలో ఒక ధరణీధరేంద్రము, ఆ లోకాలో ఒక పర్వతము ఇట్లు ఆదినాథుని గుడికి అర్హమైన ప్రాకారమయ్యే. ఆదినాథ స్వామి గుడికి ప్రాకారమైందట ఆ పర్వతం. అంటే చుట్టూ ఉన్నది ఈ పర్వతము. ఇక ఇప్పుడు ఎలా ఉన్నదంటే, విశ్వక్సేనుడు ఇందుండే ఆ ప్రాకారం లోపల విశ్వక్సేనులు వారు ఉన్నారు. పక్షి రాజాకృతి ఆ గరుడాళ్ళ వారు ఉన్నారు. ఆకారమును ధరించి వరములిడుచు గోపతులు 4 4 గోపురంబులైరి. ఆ గోపతులు ఉంటారు అక్కడ ఆ లోకమునందు. ద్వారపాలకులు గోపతులు అని అంటే వారు ఇక్కడ 4 గోపురములలాగా అయ్యారు అంటూ ఉన్నారు. ఇక్కడ 4 గోపురములు ఉన్నాయి.
ఏమిటయ్యా ఈ నాలుగు గోపురములనంటే ఆ శ్రీవైకుంఠ లోకములో వారు వచ్చి ద్వారపాలకులు వచ్చి ఇక్కడ నలుగురు నాలుగు గోపురములు అయ్యారు అని, అలాగే నాలుగు వేదములు ద్రవిడ వేదములు అమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటి వేదములు నాలుగు కూడా ఈ అర్థం కూడా చెప్పుకోవచ్చు. గోపతి అని అంటే గౌహ శబ్దము, శబ్దమునకు అధిపతులు, శబ్దములు నాలుగు వేదములు. ఈ వేదములు నాలుగు కూడా ఇక్కడ గోపురములుగా అయి సుఖపడ నిధి ధ్రువము అర్హము. ఇది సుఖపడటానికి చక్కగా శాశ్వతమైనటువంటి సుఖము సుమా ఇక్కడ అని చెప్పి అలా వచ్చి లోకాలోక పర్వతమే ఇక్కడ ప్రాకారం అయ్యిందా అన్నట్లుగా ఉన్నటువంటి యతి కులాగ్రని కోవెలకు అరిహెనుచు అలాంటి కోవెలకు బయలుదేరి వెళ్ళారు భగవద్ రామానుజుల వారు. శ్రీహరిపాదుక శ్రీమూర్తి కనుకను శఠమారుత జయంబు సలుపు కథన శఠగోపముని అని చక్కని తిరునామముందనే సూరి ఈ యుర్వియందు ఆనమ్మయాళ్వారు ఆత్మచిత్తమున ముందే మహాత్ముని చూచి ఇంపుమీర మహాత్మునకు రామానుజాచార్జున కట్టి శ్రీ శఠగోపము ఆత్మ పాదుకాంశజాతము అఖిల వాద్యములు మరయా ఛత్ర చామర వాద్య ఘోషములతోడ ఆది నాయకుడు ఎదురుగా అని పెనుచు. వారికి ఆ శఠగోపాన్ని ఎదురుగా పంపించారు ఆదినాథస్వామి. ఎలా ఉన్నది ఇలా పంపించటం అని అంటే, శ్రీహరిపాదుక శ్రీమూర్తి కనుకను ఆ నమ్మాళ్ళ వారు ఆ శ్రీహరి యొక్క పాదుక, ఆ పాదుకలు నమ్మాళ్ళ వారు. వీరికి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, వీరు పాదముల కింద దూరిపోయాను అంటారు. ఆ వెంకటేశ్వర స్వామిని చాలామంది చాలా కోరికలు కోరుకుంటే వాటికి ఆ పేర్లు వచ్చేసినాయి. తర్వాత ఆ కులశేఖరాళ్ళ వారేమో నేను నీ గడపనయ్యి ఉంటే పగడము అంటే నీ యొక్క అధరము క్రింది పెదవిని చూస్తూ నీ ముఖ తిరుముఖ మండల సౌందర్యమును ఆస్వాదిస్తూ ఉండేవాడిని కదా అని అంటే ఆ ముందు గడపకు కులశేఖరప్పడి అని పేరు పెట్టారు. అలాగే ఈయన కూడా అహలహిల్లే నిరయమియన్రు అలర్మేల్ మంగై ఉరై మార్బా నిహరిల్ పొగయాయ్ ఉలగ మూందుడయ్యాయ్ ఎన్నయ్యాళ్ళవాని నిహరిల్ అమరర్ ముని కణంగల్ విరుంబుం తిరువేంగడత్తాని పొగల్ ఒన్రు ఇల్లా అడియేన్ ఉన్నడిక్కీషు అమరుందు పుహుందేనే. దీని అర్థాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. ద్వయమంత్రము శబ్దములు కూడా దీని నుంచి వస్తూ ఉన్నవి అని. అడియేన్ దాసుడనైన నేను ఉన్ అడి కీజు అమరుందు నీ పాదముల కింద దూరిపోయాను అంటాడు ఆయన. నీ పాదముల క్రింద దూరిపోయానయ్యా అన్నాడు అంటే భూతకాల ప్రయోగము. ఏమి భూతకాల ప్రయోగం అయితే ఏమిటి అని అంటే, ఆ భగవానుడు కూడా కొన్ని కొన్ని అభయప్రదానములు చేశాడు ఆయన. సహృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఒక్కసారి నీవాడను అని అంటే వారిని వారి బంధువులను అందరినీ కూడా ఇతరులను వారికి ఇతరముల నుండి ఏ విధమైనటువంటి విఘ్నములు కలగకుండా నేను అభయమును దదామి ఇచ్చుచున్నాను అన్నారట. వర్తమానకాల ప్రయోగము అంటారు. ఇచ్చుచున్నాను అని అంటే ఇంకా ఇవ్వలేదు, ఈ మధ్యలో ఏదైనా అడ్డం వస్తే రావచ్చు. మరి ఇలాంటి స్థితి కూడా ఉంటుందా అని అంటే, అంటే చెప్పుకుంటూ ఉంటాం ఏమో ఉండవచ్చేమో, ఒక్కొక్కసారి ఎవరు చెప్పలేరు కదా. ఆ కర్ణుడు ఆ గుణము అనేటటువంటిది ఉన్నది, దాన గుణం అనేది సహజంగా రావాలి. కర్ణుడు దానం చేస్తూ ఉంటే అదేం గొప్ప అన్నాడు అర్జునుడు. ఈ కర్ణుడి దానం ఎంత గొప్పది అని అంటే, అతడు తలంటు పోసుకుంటూ ఉన్నాడట, బంగారపు గిన్నె ఎడం చేతిలో పెట్టుకొని ఆ గిన్నెలో నూనె తీసుకొని తను రాసుకుంటూ ఉన్నాడు. ఆ సమయమునందు దేహి అంటూ వచ్చాడు ఒక ఆయన. వస్తే ఎడం చేతితోనే ఇచ్చేశాడు ఆ గిన్నె తీసుకోవయ్యా అని. అంటే ఆయన అన్నాడు, అయ్యా ఆ కుడి చేత్తో పట్టుకుని ఈరాదా ఎడం చేత్తో దానం చేస్తున్నారు ఏమిటి అన్నాడు.
అంటే కర్ణుడు అంటాడట, ఏమయ్యా ఆ ఎడం చేతిలో నుంచి కుడి చేతిలోకి వచ్చే లోపల ఇది నీకెందుకు ఇవ్వాలని నాకు అనిపించి ఇంకేదైనా తక్కువలో ఇస్తే బాగుంటుంది కదా అని ఒక వెండుగిన్ను ఏదో ఇవ్వచ్చు కదా అలాంటి ఆలోచన కలగవచ్చు కదా నాకు అని అనిపించవచ్చు కదా. కనుక ఈ చేతి నుండి ఆ చేతికి మారేలోపు మనస్సు ఏదో విధంగా కావచ్చయా కనుక గ్రహించు అన్నాడు. అలాగే అది సహజంగా రావాలి. అర్జునుడేమో ఆ దుర్యోధనుడు సొమ్మేగా దానం చేసేది, కర్ణుడు చేసేది, ఇదేమైనా అతడి సొమ్మ అన్నాడట. సరే, ఇది మనసులో ఉంచుకున్నాడు శ్రీకృష్ణస్వామి. ఒకసారి ఒక గ్రహణ సమయంలో వీరంతా కలిసి సముద్ర తీరానికి స్నానానికి వెళ్ళారు. అటు ఇటు అందరూ వచ్చారు. అప్పుడు కర్ణుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, శ్రీకృష్ణస్వామి వీరందరూ కూడా వెళ్ళారు. అప్పుడు ఒక ధనరాశి చూపించి అర్జునునికి చెప్పాడట శ్రీకృష్ణస్వామి. ఏమయ్యా అర్జున, ఇదిగో ఈ ధనరాశిని పంచు ఇతరులకి అన్నాడు. అంటే పెద్ద పెద్ద పల్లికలు తీసుకొని ఎత్తిపోస్తూ ఉన్నాడు ఆయన. జనం తీసుకుపోతూ ఉన్నారు, తరగటం లేదు ఈ గుట్ట గంటలు గంటలు. ఏమయ్యా, సూర్యాస్తమయం కాబోతూ ఉన్నదే, అయితే ఏం చేస్తున్నాను, ఇటిలా నేనేమన్నా చేత్తో పెడుతున్నానా, పెద్ద పెద్ద గంపలకు ఎత్తిస్తున్నా. అలాగే మరి కర్ణుడిని పిలవమంటావా, పిలువు, ఊరికే కర్ణుడు అంటావు. ఆ కర్ణుడు మాత్రం ఏం చేస్తాడు అంటే, కర్ణ ఇటు రమ్మని అంటే వచ్చాడు. ఏం స్వామి అని అంటే, ఏం లేదు, ఈ గుట్ట ఈ బంగారపు రాశి ఉన్నదే ధనరాశి, ఇది దానం చేయవా ఎవరికైనా. అలాగే స్వామి అని చెప్పి ఒక ఆయన్ని పిలిచాడట. ఏమయ్యా ఇట్రా, అయ్యా ఏంటి, అదిగో ఆ గుట్ట నీకు ఇచ్చే తీసుకుపో అన్నాడు, వెళ్ళిపోయాడు. ఏమైందండి, మరి అది గుణమా కాదా, తల్లి పలికలతో తగితే నువ్వు క్రేన్లతో ఎత్తిపోస్తే అది గుణము, వాడికి ఇచ్చేసాడు వెళ్ళిపోయాడు. కనుక అలాగే ఈ చేతిలో నుంచి ఆ చేతిలోకి మారే వరకు కూడా ఒక్కొక్కసారి ఏదైనా విఘ్నములు కలగవచ్చేమో అన్నట్లుగా దదామి అంటే వర్తమాన కాల ప్రయోగం చేశాడు, ఇచ్చుచూ ఉన్నాను అని. ఇక శ్రీకృష్ణస్వామి ఆయన ఏం చేశాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి అంటాడట, విడిపించగలను. అదేదో నిత్యు ప్రత్యయం అంటారట వ్యాకరణంలో. మరి ఇక్కడ కూడా ఇంకా భూతకాల ప్రయోగం లేదు. ఈమెం చేశారు నమ్మాళ్ళు వారు, అడి కీజు అమరుందు అన్నాడు ఆయన. నేను అమిరిపోయానయ్యా, నీ కింద దూరిపోయాను అన్నాడు. ఇంకా దూరిపోయిన వాడిని ఇక దూరొద్దు అనేది ఏముంటుంది, ఇంకా దూరటం అయిపోయింది. దీన్ని భూతకాల ప్రయోగం అంటారు. చమత్కారంగా చెబుతూ ఉంటారు అనుకోండి ఇట్లాంటివి. అలా ఆ పాదముల క్రింద దూరి ఉండేవి పాదుకలే కనుక, ఆ పాదుకలు అని అంటే ఎవరంటే నమ్మాళ్ళవారు అన్నారు. శఠారి అని పేరు ఆయనకి. ఆ పాదుకలకు కూడా శఠారి అంటూ ఉంటారు. అలాగే పాదుక సహస్రం రాశారు వేదాంత దేశకుల వారు, 1000 శ్లోకములు రాశారు. దాంట్లో భరతాళ్వాను నమ్మాళ్ళవారు, మరి ఆయన కూడా పాదుకలు శిరస్సును ధరించిన వాడు. అలాగే ఈయన కూడా ఆ పాదుకల క్రింద దూరి మరి శిరస్సును ధరించినటువంటి వాడే కదా. అలా ఇంకా చాలా చమత్కారాలు చూపిస్తారు ఆయన అక్కడ. అటువంటి పాదుక భగవంతుని యొక్క పాదుకలను నమ్మాళ్ళ వారి పేరు కలిగినటువంటివి ఆయన స్వరూపము శ్రీమూర్తి. అలాగే శఠమారుత జయంబు, శఠము అనేటటువంటి యొక్క వాయువు ఆక్రమించట ఈ జీవులను 7వ నెలయందు పరమాత్మ దర్శనం కలుగుతూ ఉంటుంది అని చెప్పి భాగవతంలో మనకి కపిల మహర్షి ఆయన తల్లికి తెలియచేస్తాడు. అందరికీ కూడా ప్రత్యక్షమవుతాడమ్మా ఆ పరమాత్మ అని చెబుతాడు ఆయన. అలా ప్రత్యక్షమైన పరమాత్మని అందరూ అక్కడ ధ్యానం చేస్తారట. స్వామి, ఎన్నో జన్మలు ఇలా గడిచిపోయినాయి, నీ యొక్క సేవ చేయలేక ఇలా
సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నా ఇక మాత్రం తప్పనిసరిగా నీ సేవ చేసుకొని నీ సాన్నిధ్యానికి వస్తాను అంటాడట. మరి ఆ తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఈ ప్రకృతిలో శఠం అనేటటువంటి ఒక వాయువు, ఎన్నో రకాల వాయువులు ఉన్నాయి మరి మనకేం తెలుసు, ఎన్ని రకాల వాయువులు లేవు, చాలా విచిత్రములైనటువంటివి కదా గాలే మన శరీరం లోపలికి చేరితే వాటికి చాలా పేర్లు ఉన్నాయి, ప్రాణములు, అపానము, ఉదానము, వ్యానము అంటూ ఎన్నో పేర్లు ఉన్నాయి. మరి గాలే కదా అని ఆక్సిజన్ ఎక్కిస్తే ఇక వాడిని బ్రతుకుతాడా? ఎలా నిర్మాణమో ఆ భగవంతుని యొక్క సృష్టి, ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ శఠమని వాయువు ఆక్రమించేస్తుంది అని అంటారు. ఆ వాయువుని ఈయన దగ్గరకు చేరనీయలేదు, అందుకని ఈయనకి శఠారి అని పేరు అంటారు. దాన్ని జయించాడు, అందుకే శఠగోపముని అని అంటారు. ఎవరికి ఇలాంటి నామములు ఉన్నవో శఠారి అని, శఠగోపముని అని ఆ నమ్మయాళ్ళవారు ఆత్మచిత్తమునందు ఆ పాదుకా రూపముగా ఉన్నటువంటి నమ్మాళ్ళవారు తన యొక్క హృదయ కమలములో ఏ మహాత్ముని చూసెను ఇంపుమీరా, అంటే ఏ మహాత్ముని చూశాడో ఆయన హృదయమునందు భాగవతులు ఈ ప్రపంచమంతా కూడా ఊర్ధ్వపుండ్రములు ధరించి గోవింద నామములతో తిరుగుతూ ఉన్నట్లుగా కనిపించింది. వారందరికీ కూడా అధినేతగా ఒక ఆచార్యులు కనిపించారు ఆయనకి. ఆ భవిష్యత్ ఆచార్యులు అంటారు, అదే విగ్రహమును తయారు చేయించి నాథమునులకు ఇచ్చారు. అదిగో ఆ తాను అలా దర్శించినటువంటి భవిష్యత్ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, అమ్మహాత్మునకు రామానుజ ఆచార్యునకు అలా కనిపించిన మహాత్ములైన ఆ రామానుజాచార్యుల వారికి ఆ శఠగోపము అయినటువంటి ఆత్మపాదుక అంశజాతము, పరమాత్మ యొక్క పాదుకల యొక్క అంశమునందు జన్మించినటువంటిది, అఖిల వాద్యములు మరయా ఆ వాద్యములతో, మంగళవాద్యములతో ఛత్ర చామరములు ఆ శఠారికి గొడుగు పట్టి చామరములు వేస్తూ వాద్య ఘోషములతో ఎదురుగా పంపించారు. శఠారిని ఎదురు పంపించారు ఆదినాథస్వామి రామానుజాచార్య స్వామి వారికి. గోపురాంగణమణి కుట్టిమ భూమిని మాన్యులు ముందర మధుర కవుల గాధల భక్తితో కరమనుసంధింప. ఆ మణికుట్టిమ భూమి దేవాలయం లోపల ఉన్నటువంటి అంతా మణుల చేత భూమిని పరిచారు మనము, కానీ రాళ్లతో పరిచినట్లుగా అటువంటి భూమి మీద నడిచి వస్తూ ఉన్నారు మహాత్ములైనటువంటి వారు అర్చక స్వాములు. మధుర కవుల గాథలు ఆ కన్నెను శిరుత్తాంబు గానము చేస్తూ వస్తూ ఉన్నారు. ఉపనిషత్తులను ఆర్యలూద వెనుక ముందేమో ద్రవిడ వేదమును ఈ పరాంకుష కన్నెను శిరుత్తాంబు మధుర కవులు అందించినటువంటిది పాడుకుంటూ వెనుక ఉపనిషత్తులు ఆ ఛాందోగ్యము, ఆ ఉపనిషత్తు ఆ సారమే, ఆ ఛాందోగ్యము యొక్క 1000 శాఖలు కలిగినటువంటి ఛాందోగ్య స్వరూపమే తిరువాయుమళి. వారు వెనుక భాగమునందు వారు చదువుతూ వస్తూ ఉన్నారు. స్వాములు ఇర్వంకల చామరములు వీవా, ఆ స్వాములు రెండు వైపులా కూడా చామరములు వేస్తూ ఉన్నారు. ఛత్రముల్ ధరియం సత్వనిధులు, కొందరు మహాత్ములేమో గొడుగులు పెట్టారు తెల్ల గొడుగులు. ముగివేత్ర ప్రాణులు మ్రోయ హెచ్చరికని, వేత్రపాణులు హెచ్చరిక హెచ్చరిక, ఆ స్వామి పాదుకలు ఏం చేస్తూ ఉన్నాయి హెచ్చరిక అంటూ ఉన్నారట వారు. అగ్రభూమిని దేవవేశ్యలు ఆడుచుండా, ఆ దేవవేశ్యలు ఉన్నారే వారు ఆ దేవాలయములలో స్వామికి వారు నాట్యము చేసి గానము చేసి సేవ చేస్తూ ఉంటారు. అటు వారు ఆ నాట్యములు చేస్తూ ఉండగా వేణు వీణాది రవములు విస్తరింప ఇట్లు చూపడు శఠగోపమెలమి చూచి యతి కులాగ్రణి సన్నిధి కరిగెననుచో. ఈ విధంగా పరిఢవంతో బయలుదేరి ఆ రామానుజాచార్య స్వామి వారికి యతి శేఖరులకు వారు ఎదురు వచ్చారు. భాష్యకార గురుండు వరభక్తి సాష్టాంగ దండ ప్రణామముల్ తగననర్ప అతని అంతే వాసులందరా మాట్కిన ప్రణమిల్లి పంక్తులై భక్తి నిలువ.
శ్రీమదచ్చకుడంత శ్రీ షఠగోపంబు శ్రీ లక్ష్మణార్జుల శిరమునందు కుడి భుజమున నుంచి కూరనాథాదుల కట్ల సంగిన వాదు హర్షముంది అనుగృహీతోస్మి ధన్యోస్మి అనుచువల్కి అగ్రమందున శఠగోపమరుగా వెనుక ఎతి శిఖామణి వెను వెంట నరిగిననుచు ఆ శఠగోపమునకు సాష్టాంగ నమస్కారం చేశారు రామానుజాచార్య స్వామి వారు. అంతేవాసులందరూ కూడా ఆ 74 మంది పీఠపతులు, సప్తశతి, 700 మంది యతులు, 12,000 మంది ఏకాంగులు, కొత్తియమ్మలు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి అలా నిలబడ్డారు. పంక్తులై అటు ఇటు కూడా వరుసలలో నిలబడ్డారట. ఈ మొత్తం అందరూ కూడా రెండు వైపులా పంక్తులుగా నిలబడితే ఆ అర్చక స్వామి శఠగోపము ఆ లక్ష్మణ యతీంద్రుల శిరస్సునందు ఉంచారు. కుడి భుజమునందు ఆ పంచముద్రలు ఉంటారు, ఇటు ఎడమ కుడి మరల పైన అలా ముద్రలు వసంగి ఆ తరువాత కూరనాథులు, దాశరథి మొదలైనటువంటి వారికి, వారందరికీ కూడా ఆ వరుసలో అందరికీ కూడా అనుగ్రహించారు. అందరూ కూడా సంతోషించారు. అనుగృహీతోస్మి ధన్యోస్మి అంటూ కూడా అందరూ పలికారు. అలా శఠగోపమును శిరస్సున ధరించి ఆ తరువాత ఆ శఠగోపం మరలా ముందు పెట్టుకొని ఆలయం లోపలికి ప్రవేశించారు. శ్రీ శఠగోపంబు శ్రీహరికడకేగ వెనుక యతీంద్రుడు వేట్కజనుచు గోపుర ద్వారంబు కొమరొప్పగా దాటి కోవెల వలగొని గురుని తోడనాంతరాళికముంది ఆదినాథుని చూసి ఆపాదమస్తకం అనుభవించి భట్టనాథాదిక బహుసూరి సూక్తుల సన్నుతించుచు తత్ప్రసాదముంది మహిత శఠగోపతీర్థ నిర్మాల్యములను చెంది కేల్మోడ్చి వీడ్కొని శ్రీ శఠారి మందిరంబునకేగెను అమ్మాన్యుడనుచూ ఆ శఠగోపాన్ని ముందు పెట్టుకొని వెనుక బయలుదేరి వెళ్ళారు. అందరూ కూడా ఆ గోపుర ద్వారము లోపలికి పోయి కోవెలకు ప్రదక్షిణగా తిరిగి వచ్చి ఆ అంతరాళికము ఆ గర్భగుడి ముందు ఉన్నటువంటి అంతరాళమునందు చేరి ఆదినాథుని చూసి ఆపాదమస్తకం అనుభవించారు. ఆ దివ్య సౌందర్యమును అనుభవించి ఆ పల్లాండు పల్లాండు అంటూ వారికి మంగళాశాసనం చేసి ప్రసాదము స్వీకరించి తీర్థము నిర్మాల్యమును కూడా స్వీకరించారు. క్రమంగా అక్కడ వారికి నమస్కరించి ఆ శఠగోపులు నివసించేటటువంటి మందిరము బయట ఉన్నది అక్కడికి వచ్చారట. తామ్రపర్ణి నదీ తటమున మేలైన పసిడి సోపానంపు పంక్తి నొప్పు స్థిర శంఖ సుఖ్యాది తీర్థఘట్టం బందు ఆర్యులందలు శేషుడను చుబగడ అర్హమై దీర్ఘ శాఖాంచితమై దివ్య ధవళ రత్నాఢ్య వితర్తి ఎందు సుదృఢ రూఢ సుమూల శోభి మహాస్కంధ బంధురము విచిత్ర పక్షిరవము చంద్ర సూర్యావతం సము శాశ్వతంబు శర్మదము తింత్రిణీ వృక్ష సార్వభౌమము అఖిల చేతన రక్షకై అలరుననుచూ తింత్రిణీ వృక్ష సార్వభౌమము ఆ చింత చెట్టు వృక్షములలో కూడా చక్రవర్తి ఆ వృక్ష చక్రవర్తి ఎలా ఉన్నది అంటే తామ్రపర్ణి నదీ తీరములో ఆ మేలైనటువంటి పసిడి సోపానపు పంక్తుల యందు అంటే తీర్థ ఘట్టముల యందు అందరూ కూడా ఈ తింత్రిణీ వృక్షం ఉన్నది ఈ చింత చెట్టు శేషుడు అని అంటూ పొగుడుతూ ఉంటారట. తామ్రపర్ణి దాటటానికి దగ్గరలో వచ్చేటప్పటికే ఈ చింత చెట్టు యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ వారు ఉంటే వినపడుతూ ఉంటుంది అందరికీ కూడా. ప్రతినిత్యము కూడా వారిని ఇలా స్తోత్రములు చేసుకుంటూ ఉంటారు ఆ నదీ తీరమునందు ఆ ఊరి జనమంతా కూడా. అటువంటి దివ్యమైనటువంటి వృక్షము పెద్ద పెద్ద శాఖలు కొమ్మలు చాలా దూరం వెళ్ళి ఉన్నటువంటివి. కిందేమో తెల్లని రత్నముల చేత అరుగు ఏర్పాటు చేశారు. బాగా బలంగా ఉన్నటువంటి మూలము
అలాగే మహాస్కంధములు అటు ఇటు వెళ్ళినటువంటి కొమ్మలు, విచిత్రములైనటువంటి పక్షులు ఆ పైన ఉండి పలుకుతూ ఉంటాయి. ద్వా సుపర్ణ సయుజ సఖాయౌ సమానం వృక్షం పరిషస్వజాతే అంటూ అవి ఆ పక్షులు పాడుతూ ఉంటాయట. వలనొప్పగా నదైవం కేశవాత్పరంబ నిపల్కు రాజకీరావళియును. కేశవాత్పరం, కేశవుని కంటే దైవం మరొకడు లేడు అని అంటూ ఆ రాజకీరావళి చిలుకలు పాడుతూ ఉంటాయి. లలిమీరగా మంగళం మహుసూదన అని పల్కు కేకుల అనారతంబు. మంగళం మధుసూదన అంటూ నెమళ్ళు పాడుతూ ఉంటాయి. ఇలా పక్షులు తవిలిస్రౌ షడ్వషట్ స్వధేచ్ఛాది శబ్ద కలితము గమ్రోయు మధుప నికాయములును. వషట్టు శ్రౌషట్టు అనంటూ తుమ్మెదలు మ్రోగుతూ ఉంటాయి. ఇలా పక్షులు ఆ పైన కూర్చొని మంగళాశాసనాలు చేస్తూ ఉంటాయట ఆ పరమాత్మకు, భాగవతులకు, ఆచార్యులకు కూడా, ఆ నమ్మాళ్ళ వారికి కూడా మంగళములు పాడుతూ ఉంటాయి. ఆ ద్రవిడ ప్రబంధములను గానం చేస్తూ ఉంటాయి. ఉయర్వర ఉయర్నల ముడై యవన్ యవనవన్ మయర్వర మదినల మరులినన్ యవనవన్ అయర్వరు మమరర్గల అధిపతి యవనవన్ తుయరరు షోడరడి తోజు దు ఏజు ఎన్మననే. ఇలా అనేక విధములుగా ఆ సంస్కృత వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, శ్రీమద్ రామాయణము, భాగవతము ఇవన్నీ కూడా ద్రవిడ ప్రబంధములను గానము చేస్తూ ఉంటాయి. పక్షులు ఆ దివ్య నాదములు వింటూ కూడా బయలుదేరారు. స్వామి వింటూ ఉన్నారు, శిష్యగణంతో వస్తూ ఉన్నారు. వారు చంద్ర సూర్య అవతంసము బాగా ఎత్తుగా ఉన్నది. చివరన చంద్రులు సూర్యులు పైన ఉండేటట్లుగా అంత ఎత్తు, ఆకాశం అంత ఎత్తు ఉన్నటువంటిది. శాశ్వతము ఎల్లప్పుడూ ఉండేది, ఎప్పటి నుంచి ఉన్నదో. శర్మదము సుఖాన్ని ఇచ్చేటటువంటిది. అఖిల చేతన రక్షకి, అందరినీ కూడా రక్షించటానికై అవతరించినటువంటి ఆ తింత్రిణీ వృక్ష సార్వభౌమాన్ని చూశారు. ఆ తింత్రిణీ మూలమందు అంబరు చుంబి మణిమయ దివ్య విమానమందు. ఆ తింత్రిణీ వృక్షమునకు నమస్కరించారందరూ కూడా. ఆ వృక్షము యొక్క మొదట్లో ఆకాశమును అంటేటటువంటి దివ్య విమానము, అజ్ఞానతి నిరౌఘమంతయునుడుగార జ్ఞాన ప్రదీపం భుజనుల కలర సూర్యమండలమందు జొత్తిల్లు హరిగతి దివ్యపీఠం ఉన్న తేజరిల్లు వకుల భూషణుని ప్రపన్న కూటస్థుని శ్రీ పరాంకుశి జూచి చేరువచంది ఆత్మజీవాతువగు తత్పదాబ్జయుగము మస్తకంబున ధరించి. అలా ఆకాశమును అంటేటటువంటి దివ్య విమాన గోపురములు కలిగి అజ్ఞానము అనేటటువంటి చీకటిని పోగొట్టేటటువంటి జ్ఞాన ప్రదీపము వంటిది అయినటువంటి సూర్యమండలంలో ఉండి ప్రకాశించేటటువంటి నారాయణుని వలె దివ్య పీఠములో ప్రకాశించేటటువంటి వకుల భూషణుడు, ప్రపన్న జనకూటస్థుడు అయినటువంటి శ్రీ పరాంకుశ స్వామిని, నమ్మాళ్ళ వారిని దర్శించారు. దగ్గరకు చేరి ఆత్మజీవాతువగు తత్పదాబ్జయుగము మస్తకంబున ధరించి. ఈ ఆత్మలకు ప్రాణాధారమైనటువంటిది, బ్రతకటానికి ఆధారమైనటువంటి వట ఏమిటంటే ఆయన పాదయుగళము. అవి శిరస్సున ధరించారు. ధరించి మధుర కవుల సూక్తి వినితించు లక్ష్మణ సూర్యనుచో. ఆ మధుర కవుల యొక్క సూక్తి, ఆ కన్నీని సిరుత్తాంబుతో స్తోత్రం చేశారు అక్కడ. ఆ మాట్కి వినితించు యతికుల చంద్రుని అభిమత శిష్యుని అంఘ్రిగతుని కరుణాకటాక్ష వీక్షణ సుధజిల్కుచు తన దివ్యమంగళ తనువు చూపి మహనీయ చరిత నీ మహిమముఖత ఉర్వి శ్రీవైష్ణవ సమృద్ధి చెందుననుచు అతి మృదు మధురోక్తులు ఆదరించుచు పల్కి బహుమతులు అనరించి పంచినంత. రమ్మాళ్ళ వారు వారు మాట్లాడారు వీరితో. మాట్లాడి ఏమంటూ ఉన్నారు, ఈయన అభిమత శిష్యుడు అట నమ్మాళ్ళ వారికి, అంఘ్రిగతుడు అంటే ఆయన పాదములే ఈయన.
విష్ణుశేషి తదీయ శుభగుణ నిలయ విగ్రహ శ్రీషఠారిహి అంటారు. ఆ పరమాత్మ యొక్క గుణములన్నీ నమ్మాళ్ళ వారిగా అవతరించి వారి పాదుకలు కూడా వారైతే ఆ నమ్మాళ్ళ వారి యొక్క పాదుకలు పాదస్థానీయులు నమ్మాళ్ళ వారి యొక్క పాదస్థానీయులు రామానుజుల వారు. అందుకే గురు పదము ఆయన యందే ఉన్నది అని అంటారు. అటువంటి ఆ నమ్మాళ్ళు వారిని కరుణా కటాక్ష వీక్షణములతో చూశారాయన అమృతము చిలికేటట్లుగా ప్రసరింపచేసి తన దివ్యమంగళ తనువు చూపించారంటే సర్వస్వదానం చేశారాయన. సర్వస్వదానం చేయటం అని అంటే తనువును చూపించడం. ఈ సర్వస్వదానము రామచంద్రస్వామి హనుమకు అర్పించాడు. సీతమ్మ వార్త చెప్పినందుకు ఏమీ గల్లయ్యా నీకు అని చెప్పి కౌగిలించుకున్నాడు స్వామి. మరి ఇంక అంతకంటే ఇంకేం కావాలి, ఇదే సర్వస్వదానము అని అంటారు. అటువంటి సర్వస్వదానము చేసి ఆయన తను చూపించన్నారట. మహనీయ చరిత, ఆ మహనీయము గొప్ప చరిత్ర కలిగినటువంటి నడవడి కలిగినటువంటి ఓ మహానుభావ, నీ మహిమ చేతే కదయ్యా ఈ భూమి అంతా కూడా శ్రీ వైష్ణవ సమృద్ధి చెందుతుంది. నేను చూశాను నిన్ను మనస్సునందే, నీ యొక్క ఈ యొక్క నీ చరిత్ర, నీ యొక్క సంచారము వలన, నీ పాద స్పర్శ వలన, నీ దివ్య అనుగ్రహము వలన ప్రపంచమంతా కూడా వైష్ణవము, శ్రీ వైష్ణవమయమైపోతూ ఉన్నది సుమా. అందుకే ఈ వైష్ణవము అనేటటువంటిది ఈ లోకములో వాడుకునేటటువంటి వర్ణ వర్గములకు ఏమీ సంబంధించింది కాదు. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక వైష్ణవ కులము, అంటే ఇది ఒక గుంపు. అందరూ కూడా ఆ ఊర్ధ్వపుండ్రములు ధరించి పంచ సంస్కారములు పొందినట్లయితే అందరూ ఒకటే. ఆ పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మకు సంబంధించిన వాళ్ళు అవుతారు, అయన సంబంధులు అవుతారు. మిగిలిన వారు ఎంత గొప్పవారైనా సరే అచిత్ సంబంధులే అవుతారు. కనుక వైష్ణవ సమృద్ధిని వలన లోకమంతా కూడా జగత్తు అంతా పరమ పవిత్రం చేయటానికి అవతరించినటువంటి మహనీయ చరిత్రము కలిగినటువంటి ఓ మహానుభావ స్వాగతము నీకు అంటూ అతి మృదుమధురోక్తులు ఆదరించుచు పల్కి, ఆ మృదుమధురములైనటువంటి మాటల చేత ఆప్యాయత నిమిరారు. వారి శరీరమంతా కూడా పల్కుల చేత సుధలు వర్షించి బహుమతులు ఇచ్చారట. ఏమి బహుమతులు అంటే వారి యొక్క ఆశీస్సులే బహుమతులు. అంతటి గొప్ప మర్యాద చేశారు నమ్మాళ్ళ వారు భగవద్ రామానుజుల వారికి. తమ యొక్క ఆ ప్రబంధమునకు కన్నతల్లి వారైతే పెంచిన తల్లి వీరు. విస్తృతముగా ఈనాటికి ఇన్ని వ్యాఖ్యానములతో అలరారుతూ ఉన్నది ఆ దివ్య ప్రబంధం, మరి దానికి సాటి ఉన్నదా? ఆ స్వామి అనుగ్రహించినటువంటి, స్వామి నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి ప్రబంధము, దానికి ముక్తపదగ్రస్తము అంటారు. దాంట్లో ఉన్న అలంకారము మొదటి పాసురము చివర, రెండవ పాసురమునకు మొదలుగా 1102 చెప్పి ఆ 1102 పాసురము చివర తీసుకుని వచ్చి మరల మొదటి పాసురానికి చెప్పారు. సింహావలోకన ముక్తపదగ్రస్తము, ఇన్ని పాసురముల చేత ఇంత అలంకారముతో చెప్పబడిన ప్రబంధము ఆ సాహిత్య లక్షణములలో కూడా మరి ఒకటి లేదు. అంతేకాక అది చదివితే మోక్షము, ఎప్పుడో కాదండి అసలు మోక్షము, ఎప్పుడునా అసలు ఆ ప్రబంధమే మోక్షము. ఎలా అంటే ముక్తపదగ్రస్తము అని కదా ఆ ప్రబంధమునకు పేరు. అంటే ఈ అలంకారం ఇది అంటే ముక్త అంటే వీడిచిన పద, పదమును గ్రస్తము స్వీకరించినది ఒక అర్థమైతే ముక్త ముక్తుల యొక్క, ముక్త పురుషులు మనం చెప్తుంటాం కదా, ముక్త పురుషులు ఈ లోకమునందు వెళ్ళిన వారు, అక్కడ ఉండే ఆ శ్రీ వైకుంఠ లోకమునకు చేరిన వారు ముక్త పురుషులు, అక్కడ ఉన్నవారు నిత్యులు. ఆ ఇద్దరిని కూడా కలిపి చెప్పుకోవచ్చు ముక్తులని. ఒకే మాట చేత ఇద్దరు వస్తారు. ఆ ముక్తుల చే ముక్తుల యొక్క పదముల చేత గ్రస్తము అంటే పదములు అని అంటే వారి మాటలు, వారి మాటలు చేస్త గ్రసింపబడింది అంటే వారు అక్కడ కూడా ఇదే పాడుతూ ఉంటారు. అత్ర పరత్రచ ఇక్కడ అక్కడ కూడా ఇదే,
అంతేకాక మరొక అర్థం కూడా ముక్తుల యొక్క పదములు అనంటే పాదములు. ఆ పాదముల చేత గ్రస్తమైనటువంటిదేది వైకుంఠము, భూమి. అంటే భూమి అనకూడదేమో, ఇక్కడ మనం దీన్ని భూమి అనుకుంటూ ఉన్నాం, మరి అక్కడ కూడా వాడుకకు అంతే కదా. ఆ క్రింద పంచోపనిషన్ను మయము దివ్యము కావచ్చు అది, ఆ ప్రకృతి అది శుద్ధ సత్వము అంటారు దానిని. ఇక్కడ మిశ్రసత్వం అనుకోండి, వారి పాదములతో వాళ్ళు తిరిగే ప్రదేశము వైకుంఠమే కదా. ముక్తపద గ్రస్తము, వారి పాదముల చేత గ్రసింపబడినటువంటి వైకుంఠము అంటే ఈ ప్రబంధమే వైకుంఠం. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. అది మోక్షం ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు కొందరు. ఇది ఎప్పుడు మోక్షం అంటారు, దేహావసానములో మోక్షం అంటారు, చాలామంది చాలా రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఈ మోక్షమునకు ఎన్నో విధాలుగా చెబుతూ ఉంటారు. మరి ఎంతో వాద వివాదములు జరిగినాయి దీని మీద, అసలు అక్కడ లోకం ఉందా లేదా అని కొందరు, ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందని కొందరు, రకరకాలుగా మరి ఎవరు చేరుతారు ఈ లోకానికి అని కొందరు, ఎన్నో రకాలైనటువంటి ప్రచారాలు ఉన్నాయి. ఏది ఈ జన్మలో సామాన్యమైనటువంటి కులములను చెప్పేటటువంటి సామాన్య కులాలు చేరలేవని వారు వరుసనేనట ఊర్ధ్వ కులములకు చేరిపోతూ ఉంటారట. మళ్ళీ ఆ పేర్లు పెట్టి ఇవన్నీ చెప్పటము, ఇది కొందరు బాధపడవచ్చు. కింద నుంచి పైకెళ్ళి పై కులములలో పుట్టి ఆ పై కులములకు వెళ్ళిన తర్వాత ఈ వైష్ణవుడైన తర్వాత మోక్షానికి వెళ్తాడు. ఏమిటి గోలంతా, ఎందుకు ఇదంతా, అసలు ఎక్కడికో వెళ్ళవసరం లేదండి. ఈ దివ్య ప్రబంధము ఏదో అందరూ చదవచ్చు, అందరికీ అర్హతనిచ్చారు కదా. పేదైక్కుం పెన్నైక్కుం అంటూ ఆ పిల్లలు చదవచ్చు, స్త్రీలు చదవచ్చు, శూద్రులు చదవచ్చు, అందరూ చదవచ్చు వాడుకలో ఈ మాటలు. ఇక వైష్ణవులు ఆ విష్ణు ధర్మాన్ని చెందిన తరువాత, ఆ పంచ సంస్కారములు అందిన తరువాత ఎవరిని కూడా కులంతో పిలవలసిన అవసరం లేదు, అందరూ వైష్ణవులే. అసలు ఈ తిరువాయుమలి అనేటటువంటి ప్రబంధమును చదివే వారందరూ కూడా వైష్ణవులే. ఆ చదవటము, దాన్ని చదవాలి అనుకోవటము, ఇప్పుడు ఎన్ని గ్రంథములు లేవు, ఎన్నో గ్రంథములు. అయితే తెలుగులో కూడా చాలామంది చక్కగా అనువాదములు చేశారు. దానికి ద్విపదలలో పాడిన వారు కొందరు, శేష పద్యములలో పాడేటటువంటి మహానుభావులు మరికొందరు, వారి యొక్క కవిత సరస్వతిని ఈ తిరువాయుమలి దివ్య ప్రబంధమునకు అనువాదం చేసుకుంటూ హాయిగా అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన యొక్క ఈ స్వామి వారి పేర్లు నాకు అంత గబాలని గుర్తు రావటం లేదు, ఇప్పుడు శేషపద్యముల్లో అనువాదం చేస్తూ ఉన్నారు. ఆ స్వామివారు ఎస్కేపి ఏదో ఉన్నది, ఆ స్వామి పేరు అంత గుర్తు రావట్లేదు. ఆయన కూడా ఇప్పుడు ఈ గ్రూప్లో ఏదో పెడుతున్నారు. చాలా చక్కగా ఇప్పటికీ 9 శతకములు కూడా అనువాదం చేసి పెట్టారట. ఇప్పుడు 10లో నడుస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నాను నేను కూడా. చాలా హాయిగా ఉంటుంది, మన భాషలో మనకు అర్థమవుతూ ఉన్నది. భాష మారినా భావం అదే కదా, భావగ్రాహి కదా జనార్దనుడు. కనుక ఇటువంటి దివ్య గ్రంథము ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ముక్తపదగ్రస్తమే, మోక్షమే. మోక్షం అని అంటే ముక్తిర్మోక్షో మహా ఆనంద, ఆనందం ఇది. మరి ఎంతని ఆనందాన్ని వ్యక్తపరచను నేను, ఎన్ని మాటలు చెప్పగలను. తనువు పులకరించిపోతూ ఉన్నది, పలుకుతూ ఉంటే మాట ఎంత సంతోషపరుస్తూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఆనందమును అనుభవిస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఈ సమయంలో. ఇలా ఆనమ్మాళ్ళవారే ప్రబోధం చేసి ఇలా గుర్తు తెచ్చారా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నటువంటిది సుమా ఆ దివ్య ప్రబంధము ముక్త పదగ్రస్తము. దీనిలో చాలామంది అనుకోవచ్చు, ఏమండి మొత్తం చదవగలమా, 1102 పాశురాలు మాకు అర్థమవునా, మాకు ఆ మోక్షం ఉన్నదా అని అనుకుంటూ ఉండొచ్చు. సందేహపడకండి, 1102 ఈ పాశురములు కూడా 1102 సీట్లో బెర్త్లో అనుకోండి. అలాగే ఒక 10 వాటిని ఏమంటారు రైలు బోగీలు అనుకోండి,
మరి ఒక్కొక్క భోగిలోనూ 110 ఉన్నాయి అనుకోండి, వాటిల్లో ఎక్కడెక్కినా మరి ఆ ముక్త పదగ్రస్తమేగా, ఎక్కడెక్కినా వైకుంఠానికి ఆ రైల్లో ఎక్కినట్టు ఆ దివ్య ప్రబంధములో ఒక పాసురమును మనము అనుసంధానం చేసుకున్న అక్కడ ఎక్కినట్టే కదండి ముక్త పదగ్రస్తమును అనుభవించినట్లే, మోక్షములో అడుగుపెట్టినట్లే కదా మనమంతా. ఎప్పుడో కాదు ఈ శరీరంతోనే, ఇక్కడ మనం ఈ శరీరంతో ఉండగానే ఏదో జీవన్ముక్తులని ఏదో అంటూ ఉంటారు కొందరిని, ఆ మహాత్ములు జీవన్ముక్తులు అంటారు. ఈ ఒక్క పావసరం చదివినా సరే, దాని తెలుగు అనువాదం చదివినా సరే, ఏది చదివినా సరే, ఒక బెర్త్ మనం సంపాదించినట్టే దాంట్లో ఎక్కి పడుకున్నాం అనుకోండి, ఇంకా వేరే ఎక్కడికి ప్రయాణం చేయవసరంలా, అదే మోక్షం. ఇటువంటి అధ్యవసాయము, ఇటువంటి భావము ఉంటే చాలదా? బొల్లిగద్దనెక్కినా నల్లనయ్యా భోంచేసి పోవయ్యా అంటే రాలేదా స్వామి? వచ్చాడు కదా ఒక గొల్ల, ఆ స్వామి ఈ అన్నటువంటి గొల్ల స్వామిన గురువుగారికి పాలు పోస్తూ ఉండేవాడట. ఈ గురువుగారేమో పంచ సంస్కారాలు ఇవన్నీ చేసి చెబుతూ ఉండేవాడు, అయ్యా అయ్యా ఆ దేవుడు మాకు ఎలా కనపడతాడు స్వామి, మేము మరి ఎలాగో అసలు ఆయన సేవించాలి, మాకు మంత్రాలు రావు ఏమీ రావు అని అంటే, ఏం లేదురా కాస్త ఆ వెన్న అక్కడ పెట్టి బొల్లిగద్దరెక్కిన నల్లనయ్యా భోంచేసి పోవయ్యా అని పిలువరా అన్నాడట. పాపం గురువుగారు చెప్పారు కదా ఇదే మంత్రం. ఆ ఇంటికి వచ్చాడు, అరిటాకు ఒకటి కోసి చక్కగా పెట్టాడు, దాంట్లో వెన్న పెరుగు మీగడ మరి అవే కదా వారి ఆస్తి, అవన్నీ పెట్టి ఆ స్వామి కేకేస్తూ ఉన్నాడు, బొల్లిగద్దనెక్కినాలనయ్యా భోంచేసి పోవయ్యా, బొల్లిగద్దనెక్కినాలనయ్యా భోంచేసి పోవయ్యా. అతని యొక్క నిష్కపటమైనటువంటి మనసు అది, ఏమాత్రము కపటం లేదుగా, కుట్ర లేదు, కుతంత్రం లేదు, మోసం లేదు. ఏదో ఈ 10 మందిని కూడేసుకుంటే ఒక కూటము ఏర్పాటు చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పావు, రకరకాల సంపాదనలు ఒకటా రెండా అనేక విధములైనటువంటి సంపాదనలు భగవద్ విషయములను, ఆ భగవంతుని దివ్య గాథలను ప్రబంధములను రామాయణాది మహా ఇతిహాసములను వ్యాపార సరళిలో చేస్తూ ఉన్నారు మహాత్ములు ఎందరో. వీరి విజ్ఞానము, వీరి పాండిత్యము, వీరి యొక్క బిరుదులు ఇవన్నీ ఎందుకు పనికొస్తూ ఉన్నాయంటే ఇదిగో ఎందుకు పనికొస్తూ ఉన్నాయి. ఏ కపటము ఎరుగునటువంటి వారి అటువంటి వారికి కూడా ఒక నమస్కారం చేసుకుందాం మహాపురుషులు, మరి భాగవతాపచారం ఎందుకు? అటువంటి నిష్కపటమైనటువంటి అతని బుద్ధికి ఆ బొల్లిగద్దనెక్కి వచ్చి రాను వచ్చాడు, భోంచేసి పోను పోతూ ఉన్నాడు. అలాగే అట్లా మనము మనస్సు అనేటటువంటిది ఒక్కటే తొజుదు ఏజు ఎన్మనని అన్నారు నమ్మాళ్ళు వారు, స్వామి నమ్మాళ్ళు వారు. మనస్సుకు చెప్పారు ఆయన, అంతకుముందు వరకే ఎవరన్నా చెప్పినట్లు ఉన్నారా అండి? ఉన్నారేమో నాకైతే తెలియదు. మరి ఏదో రామాయణం చూస్తే లవకుశులు వినిపించారు అయోధ్యలో, తండ్రికి కుమారులు వినిపించారు దివ్యగాథ, మరి ఇటువంటిది మాత్రం ఎక్కడుంటుంది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం. అలాగే ఆ సుఖమహర్షి వారం రోజులు వచ్చి వినిపించాడండి భాగవతాన్ని పరీక్షన్ మహారాజునకు. అక్కడేమో అయోధ్యానగర వాసులందరూ కూడా ఆ కథ జరిగేటప్పుడు కూడా చూసిన వారు వీరంతా. ఆ కథ ఉన్నది చరిత్ర, ఆ ఇతిహాసం రామాయణం జరిగిన చరిత్ర. అయోధ్యానగరము, కోసల దేశము, ఆ రాజులు, ఆ కథ అంతా కూడా వారు కళ్ళతో చూసినటువంటిది, చెవులతో విన్నారు, ఆనందపడ్డారు. ఇట్లాంటి స్థితి మరొక దానికి రాకపోవచ్చు, దాని విలక్షణము దానిదే, అంత ఆనందపడ్డారు కుమారులు తండ్రికి చెప్పారు. మరి మహాభాగవతాన్ని చూస్తే 7 రోజులండి, వారం రోజుల్లో చనిపోతావు నువ్వు అని శాపమిచ్చాడు ఆ ఋషిబాలకుడు. కానీ 7 దినములలో ముక్తికి పోయే తెరువు చెప్పవే తండ్రి, ముక్తికి చేరు తెరవు, మోక్షమునకు పోవాలి, బ్రతికించడానికి వచ్చారు, నాకు ఈ శరీరం నాకు అవసరం లేదు స్వామి చెప్పమని చెప్పి ఆ సుఖమహర్షి పాదముల మీద పడి భోరున ఏడ్చాడు. మాభీహి మాభీహి భయపడకు మహారాజా, భయపడకు,
ఏడు రోజులు అని అంటే రోజుకి 60 ఘడియలు చొప్పున 420 ఘడియలు జీవితము నీకు నిక్కము. నువ్వు చావవయ్యా. చనిపోతారు ఎవరైనా ఎవరికైనా అసలు ఇది చెప్పండి, గ్యారంటీ ఉందా? బ్రతుకుతారా? ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఏ క్షణంలోనైనా వెళ్ళిపోవచ్చు. నీకు 7 రోజులు చావవసమా నీవు? ఋషి కుమారుని యొక్క శాపము నీకు వరమైందయ్యా, భయపడకు అని చెప్పి ఇంత అవసరం లేదు సుమా, 2 ఘడియలు చాలు. పూర్వం ఇలా ఒక సాక్ష్యము ప్రమాణం కూడా ఉంది. గోవింద పదార్చనమును గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరిత్రి విభుడు చోరగొనియను కైవల్యము తొల్లి 2 ఘడియలలోనన్. ఖట్వాంగుడనే రాజు దేవతల తరపున యుద్ధానికి పోయాడు. ఆ తర్వాత వారిని జయించాడు. జయం వారికి ఇస్తే ఏం కావాలంటే మోక్షం ఇమ్మన్నాడు. అది మా వల్ల ఎలా అవుతుందయ్యా? మోక్షమిచ్చేత్ ముకుందాత్, ముకుందుడే మోక్షమియ్యాలి. అయితే భూలోకానికి పోయిన తర్వాత నా ఆయు ఎంత ఉంటుంది అని అంటే 2 ఘడియలు ఉంటుంది అని చెప్పారట. వెంటనే భూలోకానికి వచ్చేసి మొత్తము పర్వతములు వంటి ఏనుగులు ధనరాశులు మొత్తమంతా కూడా కృష్ణార్పణం అంటూ దానం చేసేసాడు. కైవల్యము, ఇక్కడ కైవల్యము అనగానే చాలామంది అదేదో ఒకటి ఎక్కడో ఉంటుంది అనుకుంటారు. కానీ పెద్దలు చెప్పి ఉండవచ్చు, వారందరికీ కూడా నేను వందనాలు చేస్తాను కాదనను, కానీ కానేటటువంటిది పరబ్రహ్మవాచకమే కదా. కం బ్రహ్మ అని చెబుతున్నాయి కదా ఉపనిషత్తులు. ఆ కం లాతీతి, కేవలం ఆ కమ్ అనేటటువంటిది ఆ పరబ్రహ్మమును లాగి ఉంచేటటువంటిది ఏదో అదే పరమాత్మ నారాయణుడు. సర్వమంగళ దివ్య విగ్రహము కలిగినటువంటి వాడు. అసలు ఆయన గుణములు ఎన్నెన్ని చెబుతాం. భగవద్ రామానుజులు వారి రచనలు చూడండి, 9 గ్రంథములలో ఎక్కడ చూసినా సరే ఆ ఖండన మండనలు పక్కన పెట్టేసేయండి. ఆ కాలానికి సంబంధించిన చెప్పుకుంటాం తప్పు కాదు. ఆ కాలంలో అవసరమే 17 దర్శనములు అని చెప్పారు పెద్దలు. కానీ 17 దర్శనములలో ఉన్నటువంటి భేదములు 50కి పైగా చూపించారు భగవద్ రామానుజుల వారు. వాటన్నింటికీ పరిష్కారం చేశారు, అది తెలుసుకోవటం మంచిదే. కానీ ఆయన రచన వచ్చిందనంటే గద్య రచన, అద్భుతంగా పరమాత్మ యొక్క గుణములను వర్ణిస్తూ ఒక్కొక్క దీర్ఘ దీర్ఘ సమాసములతో ఎంత చెబుతామండి. ఆ పల్నాటి శాంతాడంతా పొడవుగా చెబుతూ ఉంటారు ఆయన. అంతటి రచన సౌందర్యము ఆ స్వామిది. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలా జనంత గుణనిధులు, ఇలా ఎన్నో రచనలు, ఎన్నో ఇలాంటివి, ఎన్నో రత్నములు, అవే నవరత్నములు. కనుక అలా రచన సమృద్ధముగా చేసినటువంటి మహాపురుషుడు ఆయన. అలాంటిది సుమా భగవంతుని యొక్క దివ్య స్వరూపము. అది ఎలా అని భావించినా సరే, మనం ఎలా అని అయినా భావించుకోవచ్చండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నదే లభ్యమవుతుంది. ఆ గోపిక అమ్మవారులందరూ కూడా ప్రాకృతికమైనటువంటి భర్తగా బాగానే భావించారు. ముందు ప్రకృతి సంబంధంగా ఉన్నటువంటి లౌకికమైనటువంటి భర్తే అనుకున్నారు అందరూ. భర్తే కావాలని కోరారు ఆయన్ని. కాత్యాయని వ్రతం చేసి ఆ తల్లిని, ఆ శ్రీకృష్ణస్వామి చెల్లెలు ఆనాడే ఆమె పూజలు అందుకున్నది. ఓ కాత్యాయని భగవతి నీకు మృక్కెదము మేము నీడనుకంపన్మాకందనుకును వైళ్ళమ శ్రీకృష్ణుడు మగడుగా ఆగసేయుము తల్లి. మాకందరికీ కూడా శ్రీకృష్ణుడే మగడు కావాలని చక్కగా కోరుకున్నారు వాళ్ళంతా. తప్పేం కాదు కదా, పిల్లలు పెళ్ళి కావలసిన పిల్లలు భర్తగా భగవంతుని కోరుకోవటం తప్పేముందండి. గోదమ్మ అచ్చాస్వరూపాన్నే భర్తగా కావాలని కోరుకున్నది వీరిని చూసే. మరి ఆ దివ్యమంగళ విగ్రహంతో ఉన్నటువంటి ఆయన్ని కోరుకోవడంలో తప్పేమున్నది? కానీ ఆ పరమాత్మ సన్నిధికి చేరిన తరువాత వారికి ఆ తత్వం ఏంటో తెలిసింది. లౌకికమైనటువంటి అంగ సంగము కాదు అని అనుకున్నారు వాళ్ళు. ఆత్మారాముడు అలా హరిరమత్ అంటాడు వ్యాస మహర్షి. ఆయన ఆత్మారాముడై రమించాడు అన్నాడు. అంటే దేహారాముడు కాదు, దేహము వారు మర్చిపోయారు, వీరు మర్చిపోయారు. ఆత్మలు పరమాత్మతో రమించిని ఎస్త్వాత్మరతి రేవస్యాద్ ఆత్మతృప్త మానవ
ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం నవిద్యతే అంటూ చెబుతూ ఉన్నాడు భగవానుడు గీతలో. అంతటి గొప్ప స్థితి అది, కైవల్యమన్నాదే, వైకుంఠమన్నాదే, మోక్షమన్నాదే. ఆ పదములు ఉన్నవే మనమేదన్నా అనుకుంటూ ఉన్నావేమో, మరి అర్థాలు రావు అని ఇలా చెబుతూ ఉన్నాను ఏమిటని అనుకుంటున్నారా? భగవద్ రామానుజుల వారి అనుగ్రహించారు కదా, సర్వే శబ్దాహ చితచిద్ విశిష్ట పరమాత్మనో వాచకాహ, అన్ని శబ్దములు ఆయన వాచకములు అయినప్పుడు కైవల్యం ఏమైనా అవతలకు పోతుందా? ఏమి పోతుందది? ఏమీ కాదు. అలాంటి పదములు వారి వారు తోచిన రీతిలో వారు వారు ప్రయోగిస్తూ వారు వారు రచనలు చేస్తూ ఉంటారు. పోతన గారు కూడా మహాభక్తుడు. ఆయనకి నిజంగా ఏ దర్శనములు ఏ మతములు ఏంటో తెలియవు. ఒక్కొక్క పద్యాలు చూస్తే ఎలా ఉంటుందండి అసలు ఆయన పద్యాలు చూస్తే. నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు మురవై దిశకు ముదిత అశ్రు రోమాంచ మిళితమయ్యుండని మేను మొద్దు చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు మాధవార్పితముగా మనని మానవు శ్రీ వన దుర్గ చంద్రికా వైభవంబు. ఎంత కమ్మని పద్యములు, ఆ నామములు ఎంత గొప్ప నామములు, ఆయన చెప్పేటటువంటి పద్యములు ఆ ధార ఆ ధారణ ఎంత గొప్పది. ఇదంతా కూడా అటువంటి ఆ సమృద్ధి కలిగినటువంటిది సుమా. రెండు గడియలే చాలయ్యా, కట్వాంగుడు కైవల్యానికి వెళ్ళాడు, నీకు భయం ఏమిటి అని చెప్పి 420 గడియల సమయం రాత్రి పగలు కూడా బోధించాడు. ఆయన చెబుతూ ఉన్నాడు గాథలు, ఈయన వింటూ ఉన్నాడు. సుఖమహర్షికి ఆహారంతో పని లేదండి. ఆయనకు ఆహారం ఎందుకు? భగవంతుడి నామమే ఆహారం ఆయనకి. ఈయనేమో ఈ పరీక్షతు ప్రాయోపవేశం చేశాడు కదా, ఈయన ఆహారాన్ని తీసుకోడు. నీరు కూడా ముట్టడం అవసరం లేదు. ఆ గంగా యమున నదుల మధ్యన పెద్ద గోష్ఠి పరివేష్టింపబడి ఉన్నదండి. ఎవరెవరు వచ్చారు? ఆ హస్తినాపురం వారు, ఋషులు, మహర్షులు, దేవఋషులు, రాజఋషులు, బ్రహ్మర్షులు శిష్య ప్రశిష్య గణంతో వచ్చేసి కూర్చున్నారు. మొత్తం అందరూ కూడా బ్రహ్మపీఠం మీద కూర్చుని ఉన్నాడు సుఖమహర్షి. కింద కూర్చుని వింటూ ఉన్నాడు పరీక్షన్ మహారాజు. 420 గడియలు అద్భుతముగా గానం చేశాడు ఆ మహాభాగవతాన్ని. ఎంత గొప్పదండి అది. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చాధ్యేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యం సూరయ తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నాస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి అంటూ ఆరంభించాడు ఆయన. చెప్పాడు వారం రోజులు ఆ అమ్మవార్లు గోపిక అమ్మవార్ల చరిత్ర చివరికి అలా తన్మయం చెంది లయం చెందేటట్లు చేసేశాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అన్నాడు ఆయన, ఏను మృతుండ నౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుము సంభవంబు గల మానవ కోట్లకు చావు నిక్కమౌ కాన హరిందలంపుమిక కల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యములు. మాధవలోక నివాస సౌఖ్యములు పొందుతావయ్యా, పిసరంత కూడా భయపడకు అన్నాడు ఆయన. ఇది ఆయనకే కాదండి, మనకి కూడా చెప్పినట్లే. అందరికీ కూడా చావు నిక్కము. పుట్టాడంటే చచ్చాడనే కదా, జాతశ్యహి ధ్రువో మృత్యు, ఇది ధ్రువము. మరల పుట్టకుండా ఉండాలంటే అదిగో అరిందలంపము ఇక గల్గదు జన్మము మీకు వెళ్ళిపోయారు అలాగే చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత యోగము చేత వెళ్ళిపోయాడు ఈయన. ఎలాగో వచ్చాడు పరీక్షిత్తు, ఎందుకంటే ఆ చివరి కథ కూడా కొంచెం తెలుసుకుంటే మంచిదని చెప్తూ ఉన్న పరీక్షిత్తు ఈ వచ్చి తక్షకుడు వచ్చాడు. ఏదో ఒంటి స్తంభం మేడ అదంతా భారతంలో కథ కట్టించారు. తక్షకుడు వచ్చాడు ఏదో పువ్వులో నుంచి అలా ఒకసారి తన స్వస్వరూపాన్ని చూపించాడు తక్షకుడు. యోగం చేత వెళ్ళిపోయాడు ఆయన, కాటేశాడు ఈ శరీరానికి. కాటేస్తే ఎలా ఉన్నదేనంటే, సూత మహర్షి చెబుతాడు తండ్రికి దహన సంస్కారం చేసినట్లు అయ్యిందట,
తండ్రికి కుమారుడు దహన సంస్కారం చేస్తే ఎలా ఉంటుందో అలా అయింది సుమా. ఈ తక్షకుడు అలా దహన సంస్కారం చేసినట్లు అయ్యింది భౌతిక దేహానికి. ఆయన వెళ్ళిపోయాడు, యోగం చేత వెళ్ళిపోయాడు పరీక్షన్ మహారాజు. కథలలో అద్భుతమైనటువంటి విషయములు ఉంటాయి తెలుసుకోండి. ఇలాంటి వాటిని తెలుసుకోవటము పరమానందము నాకు. అలా చెబుతూ ఉన్న ఈ దివ్య గాథలని వక్రీకరించే మహానుభావులు వచ్చారు కలికాలం. సరే, దాన్ని అలా వదిలేసేద్దాం. ఆ విధంగా ఎందుకోసమనంటే ఇలాంటి గాథలు ఉన్నాయి భగవంతుని యొక్క గాథలలో. అన్నింటికీ కూడా శిఖరాయమానమైనటువంటిది ఆ తిరువాయుమలి మహాభారతం ఉన్నది. నారాయణ కథ లక్ష శ్లోకములతో, 25,000 శ్లోకములతో హరివంశము, 18,000 శ్లోకాల భాగవతము, 24,000 శ్లోకముల రామాయణము, గాథలటువంటివి పరమాత్మ యొక్క గాథలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అద్భుతమైనటువంటివి. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలవుచుండు. ఎప్పుడు కూడా వింటే క్రొత్తలవుతూ ఉంటుంది. భాగవతుల గాథలు ఇంకా ఆనందంగా ఉంటాయి. అలా ఆ తిరువాయుమలి దివ్య ప్రబంధమే ముక్త పదగ్రస్తం, అదే వైకుంఠము. ఏ భాషలోనైనా కావచ్చు, చదవగలిగితే ఆ భాషలో చదివి ఇవి కూడా ఆనందాన్ని అనుభవించుదాం. నాలుక మీద పడగానే రుచి కలుగుతూ ఉంటుంది, కంటికి కనపడగానే ఆనందం కలుగుతూ ఉంటుంది. నాలుక మీద పడిన తర్వాత కంటికి కనపడగానే షడ్ర సోపేతంగా అలంకరింపు చేసినటువంటి భోజనము ఒక విస్తరి నిండా పెట్టేశారనుకోండి. ఈ మధ్యన వాట్సాప్లో ఒకటి వస్తూ ఉంది, ఎన్ని పిండి వంటలతో పెట్టిందో అత్తగారు, ఎన్ని రకాల పిండి వంటలు ఉన్నాయో అరిటాకు నిండా పెట్టేసింది. అలా కంటికి ఇంపు రత్నములు నిండా పోసేస్తే, పళ్ళెము నిండా పోసేస్తే కళ్ళకి ఎంత ఆనందము. విలువ కలిగిన వాటిని చూస్తే అంతకంటే ఆనందము. ఈ దివ్యమైనటువంటి గ్రంథములు కళ్ళబడగాని, ఆ పాశురములు నోటపడగాని, ఆ అర్థములు చెవుల పడగాని వేరే సుఖం అంటే ఏమని చెబుతాం? ఎక్కడి నుంచి ఉపమానాలు తెస్తాం మనం? లౌకికమైన ఉపమానములు ఎక్కడ తెస్తాం? అద్భుతమైనటువంటి గాథలు ఇవన్నీ ఆ భగవాను యొక్క దివ్య వైకుంఠ లోకము ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది. కరబదర సమానం హాయిగా అనుభవించుదామండి. రామాయణ భారత భాగవతాది గ్రంథాలన్నీ చదివిన తరువాత, దేహాంతము అయిన తరువాత మోక్షాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటాయి. కానీ ఈ తిరువాయుమలి ముక్తపదగ్రస్తము గనక అసలు మనము ప్రబంధాన్ని ఏ కొంచెము చదవటానికి మొదలుపెట్టినా మోక్షధామంలో మనము కూర్చున్నట్టే. అలాగే భగవద్ రామానుజుల వారు కురుకాపురంలో అలా నమ్మాళ్ళు వారి సన్నిధిలో వేయించేసి ఉన్నారు. అక్కడే వారికి చక్కగా స్వామివారికి కూడా ఈ ఆరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని వారికి వినిపిస్తూ, అక్కడి వారందరికీ కూడా వినిపిస్తూ వారికి సమర్పించి వారి ఆశీస్సులు కూడా తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా చెబుతూ ఉంటారు. శ్రీభాష్యాన్ని కూడా వారు ప్రవచనం చేస్తూ ఉంటారు. కనుక అలా కొన్ని రోజులు అక్కడ వేయించేసి ఉన్నారు. మనము చక్కగా మనం కూడా మానసికంగా వారి సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రేపు ఇంకా మిగిలిన విషయాలన్నీ తెలుసుకుందాం. జై శ్రీరామ్.